హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫ్రెండ్స్, నిన్నటి క్లీనింగ్ బ్లాగ్ 4లో సో దుమ్ము అయితే దులిపేసాం కదండి. సో ఈరోజు అయితే మొత్తం కడిగి పారేసేద్దాం. సో అయితే నిన్న దుమ్ము దులిపేసుకుంటూ మనం ఏం డిస్కషన్ చేసాం? సో మా పెళ్ళైన కొత్తలో మేము కొన్న వస్తువుల గురించి అయితే మీతో చెప్పా కదండి. సో ఈరోజు వీడియోలో సో మా ఇంట్లో కొన్ని కోళ్ళు ఉన్నాయని చెప్పా కదా, సో అవి నన్ను ఎలా ఏడ్పించాయి అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకండి ఆలస్యం? సో వీడియోలోకి ఎంటర్ అవుదామా? ఆగండి ఆగండి ఫ్రెండ్స్. సో ఇప్పుడే మా బావ చెప్పాడు నిన్నటి వీడియోలో నేను ఒకటి మర్చిపోయానని. అదేంటంటే, నేను చెప్పా కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టీవీ కొనగానే నెక్స్ట్ ఫ్రిడ్జ్ కొన్నామని. కాకపోతే ఇక్కడ మా బావ ఏం చెప్పాడంటే నేను మర్చిపోయాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే, ఫ్రిడ్జ్ కొనేటప్పుడు కంటే ముందు మేము ఒక కూలర్ కొన్నామన్నమాట. సో కూలర్ కొనడానికి వెళ్ళినప్పుడు దాని షాప్ పక్కన ఒక షాప్ టూలెట్ బోర్డు ఉంటే చూసి మా బావ నన్ను బోటికి పెట్టుకోమన్నాడు. సో దాని తర్వాత కన్సీవ్ అవ్వడం, నెక్స్ట్ ఫ్రిడ్జ్ కొనడం అనేది జరిగిపోయింది అనమాట. సో అప్పుడు నేను మర్చిపోయాను అనమాట. సో మా బావ చెప్పగానే నాకు గుర్తుకొచ్చింది, ఇల్లు కడుగుదామని బకెట్లో నీళ్ళు తెచ్చి పెట్టాను ఫ్రెండ్స్. ఇక చూడండి మా చిన్నగాడు అయితే దాంతో ఎలా ఆడుతున్నాడో వాటర్ తోటైతే. సో ఇక బావ వీడైతే ఆపలేమండి వాటర్ని చూస్తే, వాటర్లోనే ఆడుతూ ఉంటాడు. వీడికే చిన్నపిల్లలందరికి కూడా వాటర్లో ఆడుకోవడం చాలా ఇష్టం కదా. ఇందాక ఈ విండోస్ని అయితే వెట్ క్లాత్ అయితే తుడిచేశానండి. సో అప్పుడు అలా తుడుస్తుంటే మా చిన్నగాడు బాగా సతాయిస్తుంటే వాడిని ఎత్తుకొని తుడిచానమాట. సో మళ్ళీ ఇక దిగమన్నా దిగట్లే, ఒకటే ఏడుస్తున్నాడు, కూర్చోమంటే కూర్చోడు, నిల్చోమంటే నిల్చోడు, డ్రెస్ పెట్టి గుంజుతూ ఉన్నాడు. సో ఇక సర్లే అని కొద్దిసేపు తుడిపించేసి సో మళ్ళీ అత్తమ్మకి ఇద్దామని వస్తుంటే రెండు దెబ్బలు తలిగాయండి. చూడండి ఫ్రెండ్స్, సో ఇక వీడు సతాయించడంతో పాటు దెబ్బలు కూడా ఇవ్వాలి నాకైతే. ఫ్రెండ్స్, ఇక క్లీనింగ్ విషయం పక్కకు పెట్టేస్తే నేను మీకు చెప్తా అన్నా కదా ఫ్రెండ్స్, ఈ కోళ్ళు నన్ను ఎలా ఏడిపించాయని. సో ఫ్రెండ్స్, మాకు ఇదొక్క రూమే ఉంది కదా, అంటే ఈ రూమ్లోనే మాకు దేవుడి రూము, టీవీ రూమ్, లివింగ్ రూమ్ అన్నీ మాకు ఇదే కదా. సో అయితే ఒకరోజు నేను పూజ చేసుకున్నాను అన్నమాట. సో ఇక దీపాలు పెట్టుకున్నప్పుడు ఫ్యాన్ అయితే వేయనండి. సో దీపాలు ఎక్కడ ఫ్యాన్ కాలకి కొండెక్కుతాయని. సో దీపాలు వెలుగుతున్నంతసేపు ఫ్యాన్ అయితే వేయను, బయటనే ఉంటాం. ఒకవేళ బాగా ఉక్కపోసినా కూడా బయటనే ఉంటాం. సో తినాలన్నా కూడా ఏమైనా చేసినా బయట వరండాలోనే ఉంటా. సో ఇక ఇలానే ఒకరోజు దీపం పెట్టానండి. మా బావ ఆఫీస్కి వెళ్ళిండు, అత్తమ్మ మామయ్య పొలం దగ్గరికి వెళ్ళారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇంకా బయట ఏదో పని చేసుకుంటున్నా, డోర్స్ అయితే క్లోజ్ చేయలే. ఒక కోడి ఏం చేసిందంటే అది గుడ్లోకి వచ్చింది. ఇక దానికి ఎక్కడ ఏం ప్లేస్ దొరకలేదో ఏమో, మొత్తం అది చూసుకుంటాయి కదా ఎక్కడ ప్లేస్ మంచిగా ఉందో కన్వీనియంట్గా ఉంటో చూసుకొని అవి గుడ్లు పెడతాయి కదా. సో అలా అది మొత్తం అది వెతుకుతూనే ఉంది. వెతుక్కుంటూ మా రూమ్కి వచ్చిందనమాట. సో వచ్చింది, ఇంకా ఇంత ప్లేస్ ఉంది, దానికి ఎక్కడ ప్లేస్ దొరకనట్టు. సో నేను దీపాలు పెట్టినా కదా, సో మా దేవుళ్ళ పక్కన గూళ్ళు ఉన్నాయి కదా. సో కింద నుంచి చూసుకుంటే థర్డ్ది ఆ మధ్యలో ఉంది కదా, ఆ మధ్యలో బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మీద నేను ఇంకా నాకు ఇది ఇప్పుడు అంతగా గుర్తులేదు ఏమో పెట్టినా అనమాట. ఉట్టిగా ఆ బుక్స్ ఉన్నా సమానంగా మంచిగా ఉండి అది అక్కడ కూర్చొని గుడ్డు పెట్టేటట్టుండు. కాకపోతే ఆ బుక్స్ మీద ఏదో ఉండే, ఇంకా ఆ బుక్స్ మీ నుంచి అక్కడ ఉందనమాట. అక్కడి నుంచి ఇటు వైపుకి రావాలని చూస్తుంది, దేవుళ్ళలో ఉన్న ఫోటోలకు వెళ్ళి వెళ్ళాలని చూస్తుంది అనమాట. ఒక్కొక్కరికో అనుకుంటూ చూస్తుంది. నేను అప్పుడు ఏదో చేసుకుంటే సడన్గా వచ్చి చూసేసరికి ఆ బుక్స్ మీద ఉంది. ఇక నాకు ఒకటే భయం వేస్తుంది అనమాట, ఎక్కడ వెళ్ళి దేవుడి ఫోటోలకు వెళ్ళి వెళ్తుందో, దేవుడి ఫోటోలకు వెళ్ళి వెళ్తుందో అని. ఇక నేను ఇటు వస్తే మళ్ళీ నన్ను చూసి ఇంకింత అటు ఇటు అయిపోయి ఎక్కడ దీపాలకు వెళ్ళి వెళ్తుందో అని మస్తు భయం వేసింది అనమాట. నేను ఆ విండోలోనే ఉండి మళ్ళీ లోపలికి కూడా రాలేదండి ఆ విండోలో నుంచి. ఒకటే ఇషో 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 అనుకుంటా ఇంకా కళ్ళకి నీళ్ళు కారడం ఒకటే తక్కువైందనమాట. అంత బాధపడ్డా నేనైతే, మా అమ్మ అంతగా దీపాలు పెట్టుకుంటే ఇది ఏంది ఇట్లా చేస్తుంది ఇట్లా చేస్తుందని చాలా అంటే చాలా బాధపడ్డా. ఇంకా నేను అట్లనే ఉండి ఏంది దేవుడా ఏంది ఇది అట్లని ఇంక అనుకుంటే నా కూడి ఒక 2-3 నిమిషాల వరకు ఇంకా అట్లనే ఉండి
ఆ దేవుళ్ళో ఉన్న గూళ్ళోకి వెళ్ళాలని చూస్తూ ఉందన్నమాట. అలా చూసి 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 నేను బయట నుంచి మొక్కుకోవడం, ఇష్యూ అనడం దేవుడికి మొక్కుకోవడం, ఇష్యూ అనడం దేవుడికి మొక్కుకోవడం, అది కుకుర్కు అనడం, ఈ బుక్స్ మీద అటు ఇటు తిరగడం. కానీ ఇంకా ఆఖరికి ఆ దేవుడు కరుణిచ్చాడు ఏమో కానీ ఇక అదే మళ్ళీ సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయింది అనమాట. కానీ అది నాకు ఎంత బాధ పెట్టిందంటే మీకు చెప్పడానికి చెప్పినా కూడా మీకు అర్థం కాకపోవచ్చు దానికి ఏముందని మీరు అనుకుంటారేమో కానీ. సో ఆ సిచ్యువేషన్లో అయితే నాకైతే చాలా బాధ అంటే బాధ అనిపించిందండి. ఇక కళ్ళ నుంచి నీరు కారడం ఒకటే తక్కువ. అంతగా మంచిగా దేవుడు పూజ చేసుకుంటే కోడి వచ్చి ఇట్లా చేస్తుందా అని ఇంక చాలా బాధ అనిపించింది అనమాట. సో ఇక ఇప్పుడు ఎప్పుడన్నా పూజ చేసినా ఇక మా అమ్మ వీటికి భయపడి డోర్స్ అయితే దగ్గరికి వేస్తానండి. విండోస్ తీస్తా, డోర్స్ అయితే దగ్గరికి వేస్తా, ఇంకొకసారి మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ అవ్వద్దని. సో ఇదే కాకుండా మళ్ళీ ఇంకేం చేసామంటే, ఇప్పుడు అంటారు చూడండి ఎవరికైతే ఐ మీన్ ఎట్లా చెప్పాలబ్బా ఫ్రెండ్స్, ఎలాగంటే ఇప్పుడు మనకి కోళ్ళు అనగానే కోళ్ళు గుడ్లు పెడతాయి, కోడి పిల్లల్ని చేస్తాయి, మనం వాటిని అమ్ముకోవచ్చు లేదంటే కోసుకొని తినొచ్చు, ఇవే కదా. ఇవి కాకుండా వీటికింద ఏంటంటే, అబ్బో కోడిపోయినండి, నేను అసలు భరించలేకపోయాను. సో మా ఇంట్లో అప్పుడు ఒకసారి కోడిపోయిన పడ్డదనమాట. అది మా అత్తమ్మకి, మా మామయ్యకి, మా బావకి ఎవరికీ కనపడకపోయేది, నాకే బాగా వచ్చేది, నాకే అసలు విపరీతమైన దురద, నేను అస్సలు తట్టుకోలేకపోయినా. సో వీళ్ళందరూ బాగానే ఉండేవాళ్ళు, అది ఎటు చూడు నాకే కనిపించేది అనమాట. వాళ్ళు బాగానే ఉన్నారు, ఏదమ్మా ఏదే, మా అత్తమ్మ మా మామయ్య కూడా ఏదమ్మా ఏదమ్మా మాకు లేనే లేదు, మాకు కనిపించట్లేదు అంటే అవి మరి లేకపోతే అవి నా మీద పొగబెట్టాయో ఏమో కానీ నాకు ఈడ చేయి ఈడ ఏందో దురద పెడుతుందిరా అని చూస్తే ఈడ కోడిపోయాను. ఈడ కోడిపోయాను నేను ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో కోడిపోయిన చూడడం, కోడిపోయిన దురదను కూడా ఎక్స్పీరియన్స్ చేయడం. వామ్మ ఏందిరా తల్లి కోళ్ళు, వామ్మ ఆడ దొరికినాయిరా అని. సో నేను నా మనసులో తిట్టుకునేదాన్ని అనమాట కోళ్ళని. అయితే పాపం ఆ దేవుణ్ణి అట్లా చేయడం వల్ల మరి ఏమో కానీ ఒకనొక టైంలో అయితే మా ఇంట్లో మా మ్యారేజ్ అయినాక అవి నన్ను బాధ పెట్టినందుకు అట్లా జరిగినాయి ఏమో కానీ ఒక్క కోడి కూడా లేకుండా పోయిందండి పాపం. అన్నీ మరి ఏమో కానీ అలా 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 చనిపోయాయన్నమాట. అంటే ఏవో రోగాలు వచ్చి అట్లా మరి ఇంకేందో కానీ కోళ్ళు మా ఇంట్లో మా పెళ్ళైన కొత్తలో చాలా ఉండే, అవన్నీ పోయినాయి అన్నమాట. అవన్నీ ఒక్కటి కూడా లేకుండా అయిపోయినాయి. ఇంకా తర్వాతకి నేనే ఒకటన్నా మా చిన్నగాడి కోసం ఒక కోడిని తీసుకొచ్చాం. అది కూడా ఎందుకంటే వీడు బయట వాళ్ళ కోళ్ళు ఆ గోడల మీద అటు ఇటు తిరుగుతుంటే వాటిని చూసి సంబరాలు పడుతుంది. అయితే మామయ్య వీడికి కూడా ఒక కోడిని తీసుకొని రండి అంటే ఒక కోడిని తీసుకొని వచ్చిండు అనమాట. మళ్ళీ అట్లా మా ఇంటికి వచ్చిందనమాట ఒక కోడి. సో ఇదండి ఆ కోళ్ళు అయితే నన్ను పెట్టిన ఇబ్బంది. మో ఆ దురద అయితే అస్సలు తట్టుకోలేమండి, కోడిపోయిన దురద. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అసలు ఒక్కడు కూడా లేదు. ఇక్కడికి వచ్చాక నేను అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. సో సరే ఫ్రెండ్స్, ఇక ఇప్పటికే చాలా వీడియోలు ఎంత అయినాలే. సో మొత్తానికైతే వీడియో మీకు బోర్ కొట్టదని అనుకుంటున్నాను. సో ఇలా అయితే మా ఇల్లుని అయితే కడిగేశాను ఫ్రెండ్స్. ఇక మళ్ళీ ఇంకొక వీడియో ఉంది ఫ్రెండ్స్, అవన్నీ మళ్ళీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవాలి కదా, చదువుకోవాలి కదా. సో మళ్ళీ అవి చదువుకునేటప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.